నేను కాకినాడ జిల్లా నుంచి వచ్చానండి. కాకినాడ అర్బన్ అండి మాది. నా పేరు బండారు సుజాత. నేను 27వ వార్డ్ నుంచి వచ్చానండి. మీరు పాదయాత్రలో ఏ అయితే పథకాలు ఇస్తారన్నారు అన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారండి. ఏ గత ప్రభుత్వం ఏం చేస్తుందండి? గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్న హయాంలో ఎటువంటి పథకాలు కూడా మాకు అందలేదండి. మా పాపల్ని గుర్తించలేదండి. మా పాపల్ని ఎన్నో వ్యవస్థలు పెట్టారు, బూటకాలతో తండించారు, లాఠీ చార్జి చేయించారు, మా ఆడవాళ్ళని చాలా అసభ్యకరంగా మాట్లాడారు. మీరు వచ్చిన తర్వాత, మీరు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మా పాపులకి జైళ్లలో కూడా లేని వాళ్ళు ఉన్నారని చెప్పి మాలాంటి ఆడవాళ్ళని గుర్తించి మాకు ఈ రోజున పాపు నేస్తం అనే పథకం వేస్తున్నారండి. మీకు మరొకసారి ధన్యవాదం తెలియజేసుకుంటున్నానండి. అలాగే నేను సొంత ఇల్లు లేదండి, నాకు 35 సంవత్సరాలు అయిందండి పెళ్ళయ్యి. ఇప్పుడు వరకు సొంత ఇల్లు ప్రాప్తం అనేది నేను లేదండి, కల్లో కూడా ఉంటారనుకోలేదు. మీరు వచ్చిన తర్వాత నాకు 6 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చారండి. నేను అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నానండి. దానికి కూడా నేను చాలా ఆనందపడుతున్నానండి. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉందండి మిమ్మల్ని చూసిన తర్వాత. ఒక అవ్వాతాతలకు మనవడిగా, ఒక ఇంటికి తమ్ముడిగా, ఒక ఇంటికి కొడుకగా నిలబడి మీరు చాలా చేస్తున్నారండి. మా పాపుల్ని గుర్తించే నాయకుడే ఎవరూ లేరండి. గత ప్రభుత్వంలో మమ్మల్ని చాలా విమర్శలు పెట్టారు. మా పాపులందరూ మీకు అండగా ఉండి మేము చాలా సాయం చేస్తామండి. మళ్ళీ మీరే ఉండాలండి మాకు కూడా. నేను సొంత ఇంట్లోకి వెళ్ళబోతున్నానని ఆనందంతో ఉన్నానండి. జగనన్న మిమ్మల్ని రేపే నేనే పిలుస్తానండి. ఆ గృహ ప్రవేశానికి మీరు రావాలండి తప్పకుండా.